కేవలం అంబేద్కర్ అనుకూల వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం జరిగిన పోరాటంగా మేము చూస్తున్నాం. అది ఇంకా విజృంభిస్తుంది, పెద్దగా పెరుగుతుంది. కరెక్టే, 52 కులాలని ఎత్తికి 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 పట్టుకొని వాళ్ళకందరికీ ఒక ముద్ర వేసేసాడు. అది పేరు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఒక కారు లేదు, తర్వాత ఆఫీస్ లేదు, దానికి జీతభత్యాలు లేవు, స్టాఫ్ లేదు, ఏ మేకలింగాల్లాగా వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఆ బిరుదు పెట్టుకొని తిరుగుతున్నారు తప్పితే వాళ్ళకి కింద బేసేం లేదు. అందరు దీనివల్ల ఏం ఉపయోగపడుతుంది? చివరికి 52 మంది పూర్వం గబ్బడతారు. వాళ్ళు ఏం పదవులు ఇచ్చారు, వాళ్ళ చేతికి ఏం ఆయుధాలు ఇవ్వలేదు. అటువంటిప్పుడు కేవలం కులాలని పదవులు ఇచ్చి సంతృప్తిపరచడం కాదు, వాళ్ళు ఆ కులాలను వాళ్ళకి న్యాయం చేకూరుస్తేనే సాధ్యమవుతుంది. అది సాధ్యం చేయకపోతే కేవలం గాలిపుడగలాంటి తప్ప ఒకటి కాదు. అది మొత్తం వీధి నాటకంలో భుజక్రీటాలు వేసుకుంటామే, ఆ భుజక్రీటాలు లాంటివే ఆ 52 మంది కార్పొరేషన్కి ఇచ్చిన పేరు తప్ప ఇంకోటి కాదు. అది నిజంగా అట్లాంటి కులాలు మొత్తంగా నా కులాలు సహాయం చేసి ఉంటే మరి వాళ్ళంతా బాగుపడాలి కదా. ఇది కేవలం కులాలను ఉపయోగించుకొని దోపిడీ చేయడం.